చేయలేడు. మొన్న మీరు అసెంబ్లీలో చూసిండ్రు, 8 మంది మంత్రులు లేచినా వాళ్ళ నోళ్లు ముయించినమా లేదా? ముయించినమా లేదా? అది ఇంకా ట్రైలరే, అసలు సినిమా ముంగటున్నది. ఇడిస్తాం ఆ కొడుకులను. వారు గ్యారంటీలు అమలయ్యేదాకా రోజు అసెంబ్లీలో చుక్కలు చుక్కలు చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. మనం ఒక్క విషయం ఆలోచన చేయాలి. వాడు రేవంత్ రెడ్డి ఏమంటుండు మొన్న ఎక్కడో, ఈయన 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అంటున్నాడు. అంటే ఆయన 100 రోజుల పాలన చూసి ఓటేయాలన్నట. మరి 100 రోజుల్లో నువ్వు ఇస్తామన్న 4000 పింఛన్ వచ్చిందా? నువ్వు ఇస్తామన్న రైతు బంధు వచ్చిందా? నువ్వు అన్న తులం బంగారం వచ్చిందా? వచ్చినాయే. నీ బోనస్ వచ్చిందా వడ్లకు? మరి రేపు ఏమంటాడు? తప్పిపోయి కాంగ్రెస్ కు దుబ్బాకల ఓట్లు పడ్డాయి అనుకో, నేను వడ్లకు బోనస్ ఎగబెట్టినా ఓటేసిండ్రు, రుణమాఫీ ఎగబెట్టినా ఓటేసిండ్రు, తులం బంగారం ఎగబెట్టినా ఓటేసిండ్రు, రైతు బంధు 15000 ఇస్తానని మోసం చేసినా ఓటేసిండ్రు, ముసలోళ్లకు 4000 పింఛనని ఆగం బట్టినా నాకు ఓటేసిండ్రు. ఇక నేను ఇయ్యరేపో ఎగబెడతా అంటే ఎట్లా? అంటే మనం కాంగ్రెస్ లోనికి సురుకు పెట్టాలి. మొన్న ఎడ్లిస్తా, నిరుద్యోగ భృతిస్తా అన్న రఘునందన్ రావుకి ఎగబెడితే ఎట్లా సురుకు పెట్టిండ్రో, ఇప్పుడు కాంగ్రెస్ అని కూడా గట్ల సురుకు పెట్టాలి. పెట్టాలనా వద్దా? ఒక్కసారి చూడండి రుణమాఫీ గురించి ఏమన్నాడో. ఇది మీ ఫోన్లలో రికార్డ్ చేసుకోవాలి, వీడియోలు చూపించాలి. ఏమైందే సిద్ధార్థ అన్న, ఇలా ఏమైనా కాంగ్రెస్ వాడు చూరిండా? నువ్వు ఇంత పెద్ద పిఆర్ఓ గింతేనారా తమ్మి? ఇంకా దీనికి అజయ్ అన్న కూడా సోపతున్నట్టున్నాడు. రెండు గంటల నుంచి చూరాయిస్తారు కదా రాబాయ్. ఏమన్నాడు? ఆపు ఆపు, నెక్స్ట్ రెడీ పెట్టుకో. ఏమన్నాడు? వడ్లకు 2500 ఇస్తా అన్నాడా? ఇంకో మాట అన్నాడు, దాని వెనుక ఉంటుంది. ఏమంటాడు? మీరు వడ్లు అమ్ముకోకుర్రి, ఇక మేము వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ డిసెంబర్లో, మీకు 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నాడు. వానకాలం పోయింది, ఎగబెట్టిండు. ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయా లేవా? ఇవాళ మీరు ఊర్లలో ప్రతి ఊర్లో కూడా చర్చ పెట్టాల్సింది ఏంటంటే, బిడ్డ ఇప్పుడు యాసంగి వడ్లకు 500 బోనస్ ఇచ్చినాకనే కాంగ్రెస్ పార్టీ వాడు ఓటు అడగాలని చెప్పి ఇలా ఊర్లలో మీరు చర్చ పెట్టాలి. ఇది డిస్కషన్ స్టార్ట్ చేయాలి. అన్ని ఊర్లలో పోయి ఎక్కడికక్కడ ఇప్పుడు యాసంగి వడ్లకు, యాసంగి మక్కలకు 2200 మక్కలు, 2500 వడ్లకు నువ్వు ఇస్తా అని మాట ఇచ్చినావు, గద్దెనెక్కినవు బిడ్డ, ఇప్పుడు ఇస్తావా ఇయ్యవా అని కాంగ్రెస్ వాళ్ళ గల్లబట్టి నిలదీయాల్సినటువంటి బాధ్యత మన కార్యకర్తల మీద ఉన్నది. ఇది వాళ్ళు చెప్పిందే కదా. నెక్స్ట్.